వెట్టనే లేదు ఊరూరూ తిరుక్కుంటా లొల్లి లొల్లి చేస్తున్నారు. అరే రే 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 రే, ఇక బిల్లు పెట్టి పాస్ అయితే అంత ఆకాశంలోనే ఎగురుతారేమో. పట్టరాని సంతోషం వస్తే ఎవరైనా పళ్ళు రాలగొట్టుకుంటారా? పండగ పండగ లెక్క చేసుకోవాలి కానీ పరేషాన్ చెయ్యొద్దు కదా. ఓసారిని చూపిస్తాము హీ అని ఈకిలేస్తున్నాడు కానీ జర్రంతలా ఎంత ఆగం చేసిండో చూడుండ్రి. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సంతోషం కట్టలు తెంచుకుంటున్నది. అమ్మిచ్చింది మేం తెచ్చినాం, మళ్ళా మేమే లీడర్లం, మేమే కథ అని ఊరూరు తిరుగుతున్నారు. ర్యాలీలు, పూలదండలు, సన్మానాలు, సత్కారాలు, అరే ఒక్కటి కాదు రెండు కాదు, మేం పార్లమెంట్లు అడుగు పెట్టినాకనే తెలంగాణ వస్తున్నదని సంతోషమంతా పంచుకుంటున్నారు ప్రజలతోటి. ఇట్లా అందరి లెక్కనే మన వరంగల్ ఎంపీ సారు అదే రాజయ్య గారు హన్మకొండలున్న అంబేద్కర్ బొమ్మకు పూలదండేసి మొక్కుదామని పోయిండు. ఇక పోయేటప్పుడు ఒక్కడెట్లా పోతాడు? అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మందని ఎంటేసుకొని ర్యాలీతోని పోయిండు. ఇగో అంబేద్కర్ సార్ ఉన్న పార్కులకు వచ్చిండు. అంతలనే ఓ కార్యకర్త తెలంగాణ వస్తున్నదన్న సంతోషం ఆపుకోలేక రాజయ్య సార్ను గట్టిగా కావాలిచ్చుకోవాలని పోయిండు. ఆ తర్వాత కథ ఇక మీరే చూడండి. ఉరే అమ్మా పడనే పడరే, ఉంటే ఉండాలే కానీ ఇంత అవసరమా రాజన్న? గడ్డిలో బూట్లేసుకొని నడిస్తే పట్టేడుంటదే, ఆయంత జారితివి. ఎంటనే పక్క పొంటి వాళ్ళు అందుకొని లేపిండ్రు కాబట్టి సరిపోయింది. పుట్టుక్కున బొక్కనో తొంటో బెనికితే ఎట్లుంటుంది తాత? అంటే నువ్వు కోపానికి వస్తావు కానీ నిన్ను నమ్ముకున్న జనం ఎటువాలే? సాల్తీ ఇంకా నవీనకాడికి